ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. కేవలం వన్డే ఇంటర్నేషనల్స్ అలాగే టెస్టుల మ్యాచ్ మాత్రమే కోహ్లీ కెప్టెన్సీ వహిస్తానని చెప్పినట్లుగా సమాచారం. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. వన్డే టెస్టులకు మాత్రం వన్డే అలాగే టెస్టులకు మాత్రం సారథిగా కొనసాగుతానన్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. వన్డే టెస్టులకు మాత్రం సారథిగా కొనసాగుతానన్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. వన్డే టెస్టులకు మాత్రం సారథిగా కొనసాగుతానన్నాడు. అన్ని ఫార్మాట్లలో తన ఆట తీరుపై కాన్సంట్రేషన్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. ఇటీవలే కోహ్లీ స్థానంలో రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ అవుతాడని ప్రచారం జరిగింది. అయితే బీసీసీఐ ఈ ప్రచారాన్ని ఖండించింది. చివరికి కోహ్లీనే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించుకునేందుకు నిర్ణయించాడు.